హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. రీసెంట్గా ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా త్రిబుల్ ఆర్. ఇప్పటికే ఈ సినిమా యొక్క ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వర్షన్ను ట్రైలర్స్ను విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. ఇక ఈ సినిమాలో కొమరం భీమ్ గెటప్లో ఎన్టీ రామారావు గారు మరియు అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్ చరణ్ తేజ్ గారు కనిపించబోతున్నారు. అయితే చాలామందికి ఒక డౌట్ ఉండిపోయింది, అదేంటి అంటే కొమరం భీమ్ గెటప్లో నటించబోతున్న ఎన్టీఆర్ను ఎందుకు ముస్లిం క్యారెక్టర్లో చూపించారు, మరెందుకు రామ్ చరణ్ తేజ్ను పోలీస్ క్యారెక్టర్లో చూపించబోతున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము ఎక్కడో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్కు ముందే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమా కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీగా ఉంటుందని చెప్పారు. అందుకే ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ను పోలీస్ ఆఫీసర్గా చిత్రీకరణించారు. బ్రిటిష్ వారిలో తాను కూడా ఒక మామూలి వాళ్లాగా కలిసిపోయి వారిపై రెబలిజం చేసినట్టుగా ఆ స్టోరీలో చిత్రీకరణించారట. అంతేకాకుండా ఎన్టీ రామారావు కూడా యుద్ధం ప్రకటించింది నైజాబ్ నవాబుల పైన, అందుకనే తాను కూడా ముస్లింనని ఆ క్యారెక్టర్లో నమ్మించి వారిపై యుద్ధం చేసే విధంగా ఈ స్టోరీ ఉండబోతుందని ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా క్లారిటీ ఇచ్చారు. అందుకనే ఈ రెండు టీజర్ షాట్లలో ఎస్ఎస్ రాజమౌళి గారు తమ యొక్క ప్రతిభను చూపించారనే చెప్పాలి. వీళ్ళిద్దరూ స్వాతంత్ర యుద్ధానికి ముందు ఏం చేశారన్నదే ఈ యొక్క సినిమా యొక్క కంప్లీట్ స్టోరీ. అందుకే ఈ సినిమాలో సీతారామరాజు పోలీస్ ఆఫీసర్ అయి బ్రిటిష్ వారిని ఎలా దొంగదెబ్బ తీశారో, మరియు కొమరం భీమ్ గారు ముస్లిం గెటప్ వేసి వారిలో ఒకళ్ళ కలిసిపోయి నవాబ్ సామ్రాజ్యాన్ని ఎలా కుప్పకూల్చాడన్నదే ఈ యొక్క సినిమా కంప్లీట్ స్టోరీ. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో లాంటి తాజా అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలుపుతూ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.